అలా వైకుంఠపురంలో మూవీ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవును, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బెట్ చాలా బాగున్నాయి అవి సాంగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టింగ్. ఎవరు ఫ్యాన్? అల్లు అర్జున్ ఫ్యాన్. ఓ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, కరెక్ట్ పర్సన్ దొరికాడు. అవును. ఓకే, అయితే అలా వైకుంఠపురంలో నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సాంగ్స్లో నీకు బెస్ట్ అనిపించింది ఏంటి? సామాజ వర్గం సాంగ్. పడతావా? ఓకే, ఇంకోటి కొత్తది ఇది కూడా బాగానే ఉంది, రామరాములు. రాములు రాములు కూడా బాగుంది. అవును. ఓకే, ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? టీజర్ అది చాలా బాగుంది, హిట్ అవుతుంది అనుకుంటాను నేనైతే. అంతేనా? ఓకే, సరేలేరు. నీకెవరు కూడా నెక్స్ట్ సేమ్ సంక్రాంతికి రాబోతుంది కదా? అవును. ఈ రెండిట్లో నీకు బెస్ట్గా ఏది హిట్ అవుతుంది అనుకుంటున్నా? నీ అయితే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి అల్లు అర్జున్ హిట్ అనుకుంటాను. హిట్ అనుకుంటున్నాను అల్లు అర్జున్. హిట్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? ఫ్యాన్గా సినిమా కూడా, టీజర్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఓకే, దువ్వాడ జగన్నాథం తర్వాత ఇదే మూవీ అనుకుంటా అల్లు అర్జున్. ఆ మూవీ ఎలా అనిపిస్తుంది? అది కొంచెం యావరేజ్ అనిపిస్తుంది, కానీ బాగుంది. ఈ మూవీ ఎలా అనిపిస్తుంది? ఇది హిట్ అనిపిస్తుంది నాకైతే, బ్లాక్ బస్టర్ హిట్ అనిపిస్తుంది. అంతేనా? అందుకు పాపం ఈ మూవీ కోసం అతను 8 kgs కూడా తగ్గాడు. అవును, జిమ్ చేసి. అంతే కదా? అవును. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటాను ఈ మూవీ గురించి? మూవీ చాలా హిట్ అవుతుంది పక్కా. ఫ్యాన్స్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇప్పుడు హిట్ అయితే మూవీ అయితే. ఫేవరెట్ హీరో ఎవరు? స్టైలిష్ స్టార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఆ మూవీ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవును. ఆ రెండు సాంగ్స్ ఎలా అనిపించాయి? బాగా అనిపించినాయి. మంచిగా బాగా నచ్చింది. సెకండ్ రాములో రాములు రాములో రాముల్ల. అంతే. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ది మంచిగానే ఉంటుంది మొత్తం. అంతేనా? ఏది చేసినా హిట్. అంతేనా? మూవీ గురించి మనం చెప్పు అలా వైకుంఠపురంలో. దాని గురించి అల్లు అర్జున్ కూడా కొంచెం వెయిట్ తగ్గిండు, ఫుల్ హార్డ్ వర్క్ చేస్తుండు. అంతేనా? అయితే సంక్రాంతికి అలా వైకుంఠపురంలో మూవీ అను, సరేలేరు నీకెవరు మహేష్ బాబు మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అవును. ఈ రెండిట్లో ఏది హిట్ అవుతుంది అనుకుంటా? అల్లు అర్జున్ కంపల్సరీ. మహేష్ బాబు ప్రిన్స్, మహేష్ బాబు సూపర్ స్టార్ కదా. అవును, అది మూవీ గురించి ఇంకా మనకు తెలియదు కదా. ఇదైతే మంచిగా కాబట్టి మనకు దాని గురించి తెలియదు. ప్రజెంట్ అలా వైకుంఠపురంలో అయితే హిట్ అవుతుంది అనుకుంటా. అంతేనా? అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఓకే, అయితే అలా వైకుంఠపురంలో మూవీ ఒకటి, సరేలేరు నీకెవరు మూవీ, ఇది రెండు మూవీస్ సంక్రాంతికి రాబోతున్నాయి. ఈ రెండు మూవీస్ నుంచి మనకు అలా వైకుంఠపురంలో రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించాయి? అన్న అన్న గురించి చెప్పక్కర్లే, డ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ. స్టైలిష్ స్టార్. స్టైలిష్ స్టార్. ఓకే, అన్న ఫ్యానే మనం. కాకపోతే మహేష్ బాబు కూడా సూపర్. ఓకే, అయితే అలా వైకుంఠపురంలో రెండు సాంగ్స్ వచ్చాయి కదా, రెండు సాంగ్స్ ఏది నచ్చింది? రాములో రాములు. రాములో రాములు. ఓకే, అందులో ఆయన స్టైల్ బాగుంది. అంతేనా? డ్యాన్స్ ఎలా అనిపిస్తుంది? డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేగా. అంతేనా? ఆయన గురించి ఇంకా దాన్ని క్యాలిక్యులేషన్ చేయడం మనం తక్కువగా చేసుకోవాలి, కానీ ఎక్కువగా అదే సంథింగ్. ఆయన గురించి మాట్లాడే మన అర్హత లేదు డ్యాన్స్ పరంగా అయితే. ఆయన ఎప్పుడైనా టాప్ పొజిషన్లో ఉంటాడు డ్యాన్స్ పరంగా, స్టైలిష్ పరంగా. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమ్మనన్న కదా, డప్పు ఎత్తాడు మామూలుగా ఏంచాడు, సితక్ కొడతాడు. మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ పరంగా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాబట్టి కాన్సెప్ట్ అయితే హైలైట్గా ఉంటుంది. మ్యూజిక్ అయితే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి రిమైనింగ్ సాంగ్స్ ఎలా ఉంటుంది తెలియదు, కానీ ఈ రెండు సాంగ్స్ అయితే సూపర్ హిట్ ప్రజెంట్. సినిమా అయితే మ్యాక్సిమం 4 points వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఆఫ్టర్ రివ్యూ అంత ఉంటుంది తెలియదు, కానీ ప్రజెంట్ అయితే 4 అనుకుంటున్నాను. సరేలేరు నీకెవరు అంటే ఆయన ఓకే, కానీ ఆయన ఆర్మీ పరంగా అయితే ఆయన కట్అవుట్ చూసాము స్టార్టింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. సో ఆయన షేవింగ్ హెయిర్ కటింగ్ అంతగా సింక్ అవ్వలేదు. ఇప్పుడు పేరు నా పేరు శివాలని అల్లు అర్జున్ ఉన్నాడు, కటింగు షేవింగు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆర్మీలాగా ఉంటాడు. మహేష్ బాబు అంటే మహేష్ బాబు ఫ్యాన్ దాని గురించి సమస్య కాదు, ఎవరు హట్టకూడదు మహేష్ బాబు ఫ్యాన్స్. కాకపోతే ఏ స్టైల్ అనేది షేవింగ్ అనేది ఉంచకూడదు అసలు. యాక్చువల్గా ఆ పోస్టర్ మీరు చెక్ చేయండి, ఆ షేవింగ్ హెయిర్ కటింగ్ అనేది ఆర్మీలో లేదు. నార్మల్గా ఏదో విజువల్గా నేను లుక్ కనబడడానికి ఉంచే తప్ప నాకైతే అంతగా సింక్ అవ్వాలి పోస్టర్. పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న వాళ్ళని కాదన్నా, మనం తీసుకున్న కాన్సెప్ట్ పరంగా హీరో ఉండాలి. మహేష్ బాబు ఫ్యాన్ నేను కూడా, కాకపోతే కాన్సెప్ట్ అనేది ఎలాగ ఉండదంటే మనకి స్టోరీకి సంబంధించినట్లు ఉండాలి. ఆయన నిన్ను చూసినప్పుడు అయితే పోస్టర్ చూశాను, ఆర్మీ ఇలా ఉంటారు కదా షేవింగ్ మన హెయిర్ కటింగ్ సైడ్ కటింగ్ చేసుకుంటారు కదా అలా ఉండాలి కదా అనుకున్నా. నాకు పోస్టర్ అయితే మైనస్ కనిపించింది, మిగతా తర్వాత ఎలా ఉంటుందో ఆయన ట్రైలర్ రిలీజ్ అయితే తెలుస్తుంది. డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావిపూడి. తర్వాత హిట్ సినిమా తర్వాత ఈ సినిమా తీస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా ఆయన కాన్సెప్ట్ అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే మహేష్ బాబు తీస్తున్నారు కాబట్టి మహేష్ బాబు అన్న అయితే ఈ కాన్సెప్ట్ నచ్చితేనే ఓకే చేస్తాడు ఏ మూవీకైనా. ఆయన ఆల్రెడీ F2 హిట్ ఇచ్చాడు కాబట్టి ఈ మూవీ కూడా హిట్ అవ్వచ్చు. ఆయన కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి మహేష్ బాబు అన్న ఓకే చేశాడు. కాకపోతే
వచ్చాక ట్రైలర్ వచ్చాక దానికి రివ్యూ చూడాలి ఎలా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన డిఎస్పి. డిఎస్పి గురించి చెప్పక్కలేదన్నా, తమన్ మీద మోర్ బెటర్ ఆయన. అయితే ఇప్పుడు రెండు మూవీస్ ఉన్నాయి సంక్రాంతికి, అలా వైకుంఠపురంలో ఒకటి, సరిలేరు నీకు. ఈ రెండిట్లో నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏది హిట్ అవుతుంది అనుకుంటా? ఈ రెండు ప్రకారం అయితే అలా వైకుంఠపురం అనుకుంటున్నాను. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నిడలా. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నందిని రాజ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.